యాంటీ డ్రగ్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కళాశాలల్లో పాఠశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు ఐపీఎస్ ట్రైనింగ్ రాహుల్ రెడ్డితో కలిసి పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల మరియు వికాస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాల మీద దిశానిర్దేశం చేశారు. సో ఇప్పుడు మనం డ్రగ్స్ అంటే మంచి ఎవరికి మంచి లేదు, మీరు అందరు ఇప్పుడు పర్ఫెక్ట్ ఏజ్ లో ఉన్నారు అడిక్షన్ పోదానికి, నార్మల్ సిటిజన్ టు గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్. దానికి మీరు అందరు ఏం చేయాలి, ఎవరైనా డ్రగ్స్ తాగుతున్నారు ఆపాలి. సిన్స్ దే ఆర్ యువర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఎవరైనా తాగిన వాళ్ళు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ తాగుతారు, స్టార్టింగ్ ఎట్లా తాగుతారు, కూల్, ఇది స్కూల్ కూల్ కదా, కాలేజ్ చాలామంది అదే మైండ్ ఉంటుంది, ఇట్స్ వెరీ కూల్, నేను అట్లా తాగితే అందరు నాకు కూల్ లాగా ఆలోచిస్తారు, బట్ ఇట్స్ నాట్ కూల్. దోస్ హూ ఆర్ స్మోకింగ్ దే ఆర్ కూల్. సో ఆల్ ప్లీజ్ రిమెంబర్ ఇట్స్ గోయింగ్ టు అఫెక్ట్ యూ, ఇట్స్ గోయింగ్ టు అఫెక్ట్ యువర్ ఫ్యామిలీ. మీ ఎకనామిక్ స్టేటస్ ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంకా ఖరాబ్ అవుతుంది మీరు డ్రగ్ అలవాటుకి పోతే. మనం ఒక మీ యొక్క యంగ్ జనరేషన్, మీ అమ్మ నాన్నకి మీరు నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు దానికంటే నెక్స్ట్ హై లెవెల్కి తీసుకుపోవాలి అలవాటు ఉంటుంది. కొంతమందికి పెట్రోల్ అది అలవాటు ఉంటుంది, ఏమైనా డ్రగ్స్ అంటే ఏమైనా ఉండొచ్చు, జస్ట్ దాంతే కాదు హీరోయిన్ కోకెయిన్. సో మనం దూరం ఉండాలి. ఇప్పుడు మూవీస్లో చూపిస్తారు చాలా మూవీస్లో డ్రగ్స్ తాగుతున్నారు కూల్ లాగా, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు పట్టుకున్నారు కదా మూవీస్ వాళ్ళకి కూడా. సో ఇట్స్ నాట్ కరెక్ట్. మనం ఎంత దూరం ఉంటే మంచిది, మీకు మంచిది మీ కుటుంబం మంచిది.